అందరూ ఎంతో అభిమానంతో దాదాపు రెండున్నర నెలల పాటు కష్టపడి మీరే అభ్యర్థి అన్నంతగా ప్రయత్నించి గెలిపించుకున్న మీ గౌరవ ఎమ్మెల్యే గారు సోదరుడు మల్కాజ్గిరి శాసనసభ్యుడు సోదరుడు మర్రి రాజశేఖర్ రెడ్డి గారు, గౌరవనీయులు సోదరులు నందికంటి శ్రీధర్ గారు మాజీ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ గారు, గౌరవనీయులు వేదిక పైన ఆసీనులైన మన జిహెచ్ఎంసీ కార్పొరేటర్ సోదరి స్థానిక కార్పొరేటర్ గారు సోదరి సునీత గారు, సోదరుడు రాము యాదవ్ గారు, అదేవిధంగా సోదరి చింతల విజయశాంతి గారు, మీనా గారు, సోదరి సబిత గారు, అదేవిధంగా వేదికపై నాశనులైన గౌరవనీయులైన మాజీ కార్పొరేటర్లు నరసింహరావు గారు, ఇంకా ఇతర పెద్దలు పరశురామ్ రెడ్డి గారు, ఇంకా మన వేదిక పైన ఉన్న డివిజన్ అధ్యక్షులు, అదే మాదిరిగా రావుల అంజయ్య గారు మన పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు, సోదరుడు మన మల్లారెడ్డి గారి కుమారుడు యువ నాయకుడు ఉత్సాహవంతుడు డాక్టర్ శ్యామకూర భద్రారెడ్డి గారు, అదేవిధంగా వేదిక పైన ఆసీనులైన మరి నాయకులందరికీ ఎవరెవరి పేర్లు అయితే నేను చెప్పలేదో మీరందరూ మనసులోనే దిట్టుకోండి, బయట దిట్టకండి. అదేవిధంగా మీరు ముంగట కూర్చున్న వాళ్ళు కూడా ఎవ్వరు ఇంకా అన్నం తినలేదని ఇప్పుడే రాజశేఖర్ చెప్పిండు, నేను కూడా తినలేదు. తిన్నారా లేదా? తినలేదా? రాజశేఖర్ తిండి పెడుతుండ లేదా? సక పెడతాడా? అయితే పర్వాలేదు. దీని తర్వాత భోజనం ఉంది కాబట్టి ఎక్కువసేపు మాట్లాడాలని 5 నిమిషాలు. మీ అందరికి తెలుసు హైదరాబాద్ లో జిహెచ్ఎంసీలో బ్రహ్మాండంగా ఇక్కడ ఉండే ప్రతి ఆడబిడ్డ, ప్రతి అన్న, ప్రతి తమ్ముడు ఆలోచనతో అభివృద్ధి జరగాలి అంటే కేసీఆర్ ఉండాలి, ఖచ్చితంగా గులాబీ జెండానే ఉండాలి అనే ఆలోచనతో జిహెచ్ఎంసీలో మొత్తానికి మొత్తంగా మనకే అవకాశం ఇచ్చినారు. ఒకటే ఒకటి మిస్ అయినాం, అది కూడా తప్పిదారి మిస్ అయినాం. ఆ గోషామహల్లో రాజాసింగ్ అంటూ ఒక్కడ దెబ్బన కొద్దిగా మిస్ అయింది, కానీ లేకపోతే అది కూడా మొత్తానికి మొత్తంగా క్లీన్ స్వీప్ అయి హైదరాబాద్ లో ఎక్కడ కూడా వేరే జెండా కనబడని పరిస్థితి మన జరిగిన శాసనసభ ఎన్నికల్లో. కానీ బయట జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ చెప్పిన మోసపు మాటలు, 420 హామీలు, 420 హామీలు ఏవైతున్నాయో, మీకు బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ, మీకు ఇది ఇస్తాం అది ఇస్తాం అని చెప్పి మొత్తం జిల్లాల్లో ఉండే అమాయకులైన కొంతమంది ఆడబిడ్డలను అన్నదమ్ములని ఆగం చేసి మోసం చేసి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కినారు. గద్దెనెక్కి 60 రోజులు అయింది. ఈ 60 రోజుల్లోనే రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో చర్చ జరుగుతా ఉన్నది. ఈ 60 రోజుల కంటే ముందు ప్రభుత్వం ఎట్లుండే, ముందు పరిస్థితి ఎట్లుండే, ఇవాళ ఎట్లా ఉన్నదో ప్రతి గ్రామంలో ఇలా చర్చ జరుగుతా ఉన్నది. రైతులు చూసుకుంటా ఉన్నారు ఒకళ్ళు మొకాలు ఒకరు, అయ్యో ఎంత పని చేస్తే కేసీఆర్ గారు ఉన్నప్పుడు వారం 10 రోజుల లోపల మన ఫోన్లన్నీ టింగు టింగు మన మోగుతుండే 7600 కోట్ల రూపాయలు మన 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు బంధు పడుతుండే. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక 60 రోజులైంది, 10,000 కాదు 15,000 ఇస్తామన్నారు, కానీ ఇప్పటి వరకు ఆ 10,000కే దిక్కు లేదు అని చెప్పి రాష్ట్రంలోని రైతులందరూ బాధపడే పరిస్థితి. అదేవిధంగా కరెంటు కోతలు చాలు అయినాయి. మల్కాజ్గిరిలో కూడా చాలు అయినాయా? పోతుందా కరెంటు? పోతలేదా? పోతుందా? ఇక మళ్ళీ కొనుక్కోవాలి ఇన్వర్టర్లు జనరేటర్లు. ఎందుకంటే ముందే చెప్పినాం మనం, కాంగ్రెస్ కావాలనా కరెంటు కావాలనా అని అడిగినాం, సిల్కకు చెప్పినట్టు చెప్పినాం. కానీ కొంతమంది తిన్నారు, హైదరాబాద్ వాళ్ళు తిన్నారనుకో, బయట ఇల్లే వినకపోతే ఏమైంది, ఇవాళ కరెంటు కూడా పోయే పరిస్థితి గ్రామాలలో. మళ్ళొక్కసారి ఇవాళ మోటార్లు కాలిపోవుడు, ట్రాన్స్ఫార్మర్లు వెళ్ళిపోవడం, ఎండాకాలం కూడా రాలే, ఆల్రెడీ కరెంటు కష్టాలు చాలు అయినాయి. ఇక ఫ్రీ బస్ అని పెట్టిండ్రు ఒకటి, ఇక ఫ్రీ బస్ ఏమైతుందో నాకంటే బాగా మీకే తెలుసు, మీరే చూస్తున్నారు. ఆ బస్సు డ్రైవర్ ఎక్కే అన్నకెళ్ళి ఎక్కుతున్నారు, ఆ డోర్లకి వెళ్ళి ఆ కిటికీలకి వెళ్ళి దుక్కుతున్నారు లోపల లోపల పోయి సీట్ల కోసం. ఎన్నడు చూడలే మనం జీవితంలో ఇట్లాంటి దృశ్యాలు. మా ఆడబిడ్డలు ఒకళ్ళనొకళ్ళు జుట్లు పట్టుకొని కొట్టుకుంటారు, అక్కడక్కడ చెప్పులతో కొట్టుకున్నారు. ఇంతకంటే దుర్మార్గమైన పరిస్థితి నేనైతే చూడలేదు. ఒక దిక్కేమో ఆడబిడ్డలు గుద్దుకునే పరిస్థితి వచ్చింది, ఇంకో దిక్కు టికెట్ కొనుక్కున్న మొగోళ్ళు వాళ్ళు నిలబడి వాళ్ళు తిట్టుకునే పరిస్థితి వచ్చింది. బయటనేమో 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు రెక్కాడితే గాని డెక్కాడని వాళ్ళు వాళ్ళు తిట్టుకుంటా ఉన్నారు. మార్పు మార్పు అని ఓటేసినాం, మా కొంపనే ముంచుకున్నాడు ఈయన అని చెప్పి ఆయన వాళ్ళు తిడుతా ఉన్నారు. నేను నిన్న కుత్బులాపూర్ నియోజకవర్గానికి పోయినా, షాపూర్లో ఒక మార్కెట్ ఉంటే ఆ మార్కెట్ లో పోయినా, ఒక పెద్ద మనిషి కలిసింది నాకు సులోచనమ్మ అని, ఆమె ఒకటే చెప్పింది,
కొడుక మేమైతే హైదరాబాద్ లో మంచిగా ఆలోచన చేసి ఓట్లు ఇచ్చినాం, ఊర్లలోనే మోసపోయినరు, తినే పల్లెంలా ఆయన మన్ను పోసుకున్నారని చెప్పి ఆ పెద్దమ్మ చెప్తుంటే ఇవాళ నాకు ఊర్లలో అనుకుంటున్న మాటలు కూడా నిజమే అనిపిస్తా ఉన్నది. పెద్ద పెద్ద మాటలు చెప్పినారు, మేము ఇది చేస్తాం అది చేస్తాం, కేసీఆర్ 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తాం, కేసీఆర్ 2,000 పెన్షన్ ఇస్తే మేము 4,000 ఇస్తాం, ఆడబిడ్డలందరికీ నెలకు ప్రతి ఒక్క మహిళకు 2,500 ఇస్తాం అని చెప్పి నోటికొచ్చిన మాటలు చెప్పి మొన్న సెక్రటేరియట్ పోయి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నాడు. ఎంత సిగ్గుచేట, ఒకసారి ఆలోచన చేయండి. ఆయన అంటే అక్కడ పోయి మేమేదో ఇక్కడ లంకె బిందెలు ఉన్నాయనుకొని వచ్చినాం, ఇక్కడ లంకె బిందెలు లేవు ఖాళీ కుండలు ఉన్నాయంటున్నారు. మరి ఆయన ఇదివరకు ఏం చేస్తున్నారో నాకైతే తెలియదు. లంకె బిందెల కోసం ఎవరు తిరుగుతారు? గడ్డపారలు పట్టుకొని తటపారలు పట్టుకొని నెత్తి మీదకి వెళ్ళి తువాల కప్పుకొని అర్ధరాత్రి దొంగలు తిరుగుతారు లంక పిందెల కోసం. ఏడ తిరుగుతారు? పాడుబడ్డ కోటలల్లా, పాడుబడ్డ దేవాలయాలల్లా, పాడుబడ్డ గడిలల్లా అర్ధరాత్రి దొంగలు వల్ల తిరుగుతారు. మరి ఈయన ఇదివరకు ఏం చేస్తున్నారో నాకే తెలియదు. పాత అలవాట్లు ఓతలేనట్టున్నాయి. ఇంకా లంక బిందెలు ఉన్నాయనుకొని వచ్చిన ఖాళీ కుండలున్నాయి. అయ్యా రేవంత్ రెడ్డి గారు, సెక్రటేరియట్ లో లంకె బిందెలు ఉండయి, సెక్రటేరియట్ లో కంప్యూటర్లు ఉంటాయి, సెక్రటేరియట్ లో పనిచేసే ఉద్యోగులు ఉంటారు, వాళ్ళతో చేయించుకునే తెలివి ఉంటే పనిచేస్తారు, ప్రజలకు సేవ చేస్తారు. నేను తవ్వుకపోయేందుకు వచ్చినా, దుబ్బుక తినేందుకు వచ్చినా, ఇవాళ నేను అనుకోకుండా ఇక్కడ వచ్చి పడ్డా, తంతె గారెల బుట్టలు వచ్చి పడ్డా అన్నట్టు నువ్వు డైలాగులు కొడితే 100 రోజులు ఓపికగా చూస్తాం. నువ్వే అన్నావు, మేమనలే. December 9 నాడు 2 లక్షల రుణమాఫీ నరికింది, నువ్వే, మేమనలే. అదే విధంగా ఏం చెప్పినావు నువ్వు, అమ్మా ఆడబిడ్డలందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, డిసెంబర్ బిల్లు కట్టకుండ్రి, జనవరి బిల్లు కట్టకుండ్రి, సోనియా గాంధీ కడతాదని నువ్వే చెప్పినావు, మేం చెప్పలే. అందరు చూస్తున్నారు ఇవాళ ఆడబిడ్డలు, 1,57,00,000 మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారు. ఏమని, 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలు రాష్ట్రంలో మొన్న ఓట్లేసిన వాళ్ళు 1,57,00,000 మంది, అందరూ కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తున్నారు. ఎప్పుడు స్టార్ట్ అయితే నెలకు 2,500 ఇచ్చే కార్యక్రమం మహాలక్ష్మి అని ఎదురు చూస్తా ఉన్నారు. ఇంటింటికి 200 యూనిట్లు ఫ్రీ అన్నావు, మళ్ళీ అందులో కూడా కటింగ్లు పెడతా అంటే ఊకునే తందుకు ప్రజలు సిద్ధంగా లేరు. రైతులు ఎదురు చూస్తున్నారు 2 లక్షల రుణమాఫీ ఎప్పుడైతుందని. మేము కూడా 100 రోజులు ఓపికగా ఉంటాం. March 17 నాడు 100 రోజులు నిండుతాయి. March 17 తర్వాత 100 రోజుల్లో నువ్వు ఇచ్చిన 400B హామీలు నిలబెట్టుకోకపోతే కాంగ్రెస్ పార్టీకి బొంద దవ్వుడు స్టార్ట్ చేస్తాం, తప్పకుండా బొందలోనే. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెడితే బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు 2-0 ఇచ్చింది, ఏమి ఇవ్వలేదు. ఒక ఆరోపీ లేదు, ఒక కొత్త రైలు లైన్ లేదు, ఏమి లేదు. కానీ ముఖ్యమంత్రి గారికి నోరు పెరుగుతలేదు, నోట్లకి మాట వస్తలేదు. ఎందుకు భయపడుతున్నావు మోడీకి, నీ చుట్టేమని ఆయన చేతి ఉండదా? కేసులకు భయపడుతున్నావా? దేనికి భయపడుతున్నావు ముఖ్యమంత్రి గారు నేను అడుగుతా ఉన్నా. బీజేపీ మీద మాట్లాడే దమ్ము లేదు, కానీ ఇక్కడికి వచ్చి మాత్రం కేసీఆర్ గారి మీద నోటికొచ్చినట్టు, ముఖ్యమంత్రి అనే మాట కూడా మర్చిపోయి నోటికొచ్చిన బూతులు తిడతా ఉన్నాడు. మీరు చూస్తా ఉన్నారు, కేసీఆర్ గారి వయసు అంటే గౌరవం లేదు, తెలంగాణ తెచ్చిన నాయకుడు అని గౌరవం లేదు, 10 ఏళ్లు ముఖ్యమంత్రి ప్రజల చేత ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి అనే విలువ కూడా లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడడం మాకు కూడా వస్తుంది, బూతులు మాకు కూడా వస్తాయి, తిట్టుడు మాకు కూడా వస్తుంది, అదేం పెద్ద ముచ్చట కాదు. కానీ ఇవాళ నువ్వు ముఖ్యమంత్రివి, ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకో, ప్రజలకిచ్చిన హామీలు నిలబెట్టుకో, ఈ తిట్ల పురాణం బంద్ చేయి. నువ్వు బంద్ చేయకపోతే 100 రోజుల తర్వాత మేం తిట్టే తిట్లు మళ్ళా నువ్వు తట్టుకొని కూడా తట్టుకోలేవనే మాట కూడా నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పెద్ద పెద్ద మాటలు. అక్కడనేమో గుంపు మేస్త్రి గారేమో అట్లా మాట్లాడుతున్నాడు, ఇక్కడ మల్కాజ్గిరిలో ఓడిపోయిన ఆయన ఉక్రోషంతో ఆయన కూడా బాగా బాధలు ఉన్నాడు, ఆయన ఎక్కువించుకున్నాడు, బాధపడుతున్నాడు. ఓడిపోయినాక తట్టుకోలేక కార్పొరేటర్లకు ఫోన్ చేసుడు, బెదిరించుడు, ఈగుల కొడతాం అవిగుల కొడతాం. నేను మీకు మల్కాజ్గిరిలో ఉండే మా గులాబీ సైనికులకు, మల్కాజ్గిరిలో ఉండే సామాన్య ప్రజలందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒకటే, మీకు ఏ కష్టం వచ్చినా తప్పకుండా మా కార్పొరేటర్లు, రాజశేఖర్ రెడ్డి గారు, మేమందరం కూడా మీ దగ్గరికి ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తాం.
ఒకవేళ అవసరం పడితే వీళ్ళ వేధింపులు ఎక్కువైతే మనకు 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కేసీఆర్ గారు కాకుండా, అదే విధంగా 27 మంది ఎమ్మెల్సీలు ఉన్నాం, 31 మంది జిల్లా పరిషత్ చైర్మన్లు ఉన్నాం, రాష్ట్ర వ్యాప్తంగా డిసిసిబి చైర్మన్లు, మొత్తంగా కింది నుంచి మిగతా ప్రజాప్రతినిధులు వేల సంఖ్యలో ఉన్నాం. మల్కాజ్ గిరిలో మీకు ఎక్కడ ఎవరికి ఏ చిన్న నొక్కుబడ్డా, ఎవరి మీద వేధింపులైనా, ఎవరు బెదిరించినా మొత్తం దండు కట్టుకుని బస్సు ఎక్కి మీ దగ్గరికే వస్తాం, అండగా నిలబడతామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. భయపడవలసిన అవసరం లేదు. ఎవడో బెదిరిస్తుండని ఎవడో అధికారి ఎగురుతుండని వాళ్ళ ఇషారాల అనుగుణంగా డ్రామాలు చేస్తుండని భయపడకండి. ఎందుకంటే ఈ అధికారంలోకి వచ్చిన కొత్తలో ప్రతి ఒక్కరికి ఇట్లే ఎగురుతారు, కొత్త పిచ్చగాని లెక్క కొద్ది ఎక్స్ట్రాలు చేస్తారు. పట్టించుకునే అవసరం లేదు. 3 నెలల తర్వాత, 100 రోజులు నిండిన తర్వాత ప్రజల దగ్గరికి పోయే పరిస్థితి ఉన్నది కాంగ్రెస్ నాయకులకు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు ప్రజలకు వీళ్ళు చేతగానులని. మనం మంచి బంగారు పల్లెంలో పెట్టి అధికారాన్ని వీళ్ళ చేతికి అప్పజెప్పినాం, ఈ రాష్ట్రాన్ని వీళ్ళకి అప్పజెప్పినాం, బంగారు తురకలాగా తయారు చేసిన రాష్ట్రాన్ని తలసరి ఆదాయంలో భారతదేశంలోనే 1 చేసి వీళ్ళ చేతుల్లో పెట్టినాం. పెడితే ఇవాళ శ్వేతపత్రాలని ఇంకోటని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు, ఇచ్చిన హామీలు ఎగబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే నేను ఇచ్చిన 420 హామీలు నిలబెట్టుకుంటా అని సిగ్గు లేకుండా చెప్తా ఉన్నాడు. ఇంతకంటే సిగ్గుమాలిన మాట ఉందా? గత 10 సంవత్సరాల్లో మోడీ ప్రభుత్వం సహకరించకపోయినా, 1 రూపాయి ఇవ్వకపోయినా కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి ఇయ్యలేదా, షాదీ ముబారక్ ఇయ్యలేదా, కేసీఆర్ కిట్ ఇయ్యలేదా, రైతు బంధు ఇయ్యలేదా, 24 గంటల కరెంట్ ఇయ్యలేదా, 33 మెడికల్ కాలేజీలు పెట్టలేదా, అభివృద్ధి సంక్షేమాన్ని జోడెద్దుల మాదిరిగా నడిపియలేదా? ఇవాళ నువ్వు తప్పించుకునే తందు కాకపోతే సిగ్గుమాలిన మాటలు, కేంద్రంలో కాంగ్రెస్ వస్తేనే మేమేదో చేస్తాం. మన అదే ముక్క అసెంబ్లీ ఎన్నికల ముంగడెందుకు చెప్పలే? కేంద్రంలో కూడా గెలిస్తేనే చేస్తాం, లేకపోతే ఇవన్నీ డొల్ల మాటలే అనే మాట ఆనాడెందుకు చెప్పలే? ఈ తప్పించుకునే మాటలను 100 రోజుల వరకు మేము కూడా ఓపికగా, ఎందుకంటే పెద్దవాళ్ళు చెప్తున్నారు, తొందర పడకండి కొత్త ప్రభుత్వం అని పెద్దవాళ్ళు చెప్తా ఉన్నారు, మేము కూడా తొందర పడం. కానీ మేము తొందర పడం కానీ అట్లని చెప్పి మాటలు కూడా పడం. తప్పకుండా అవతలలో ఒక్క మాట అంటే దానికి దీటుగా సమాధానం చెప్పే సత్తా మనకున్నది. అసెంబ్లీకి పోయేటప్పుడు కేసీఆర్ గారు పిలిచిండ్రు, రాజశేఖర్ ను, నన్ను, మన ఎమ్మెల్యేలందరినీ పిలిచిండ్రు, తొందర పడకండి, ఏమనకండి, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉండండి, ఇది మనం తెచ్చిన రాష్ట్రం, ఈ రాష్ట్రాన్ని మనమే కాపాడుకోవాలి, మంచిగా చూసుకోవాలి, తొందర పడకండి, ఏమనకండి అని చెప్పినారు కేసీఆర్ గారు. మేము కూడా అట్లే పోయినాం, పోయినాక మంచిగా మర్యాదగా ఉన్నాం, స్పీకర్ ఎలక్షన్ కు రమ్మన్నారు, ఏకగ్రీవం చేసేందుకు పోయి సంతకాలు కూడా పెట్టాం. కానీ తెల్లారి గవర్నర్ గారి ప్రసంగం అని పిలిచింది. ఆ గవర్నర్ గారి ప్రసంగం ఒక సామాన్య కాంగ్రెస్ కార్యకర్త ఎలక్షన్ రోజు మాట్లాడిన దానికంటే హీనంగా ఉండే. అందుకే విధి లేని పరిస్థితుల్లో ఎదురుదాడికి దిగినాం. వాళ్ళు ఒక మాట అంటే మేము కూడా సమాధానం చెప్పినాం. అసెంబ్లీ చూసిరా మీరంతా? చూసిండ్రా? చూడలేదా? బాగానే సమాధానం చెప్పినామా? ఇంకా చెప్పేది ఉండేనా? ఒక్కటే మాట నేననేది, మరి కేసీఆర్ గారు తయారు చేసిన 2 సైనికులు మాట్లాడితేనే, 2 సైనికులు దాడి చేస్తేనే ఆయన పోయి చెప్పుకుంటున్నాడు ముఖ్యమంత్రి, నేను కుర్చే చదువుకోలేదు, ఇంకా ఏం చూసుకోలేదు, ఆ చెంప ఈ చెంప వాయిస్తున్నారు ఇప్పుడే అని చెప్తున్నాడు. మరి కేసీఆర్ గారు అడుగు పెడితే అసెంబ్లీలో ఎట్లా ఉంటుందో ఈ ముఖ్యమంత్రి గారికి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, ఈ సంవత్సరం ఎన్నికల సంవత్సరం, పార్లమెంట్ ఎన్నికలు ఇదే సంవత్సరం ఉన్నాయి, పంచాయతీ ఎన్నికలు ఇదే సంవత్సరం ఉన్నాయి, మున్సిపల్ ఎలక్షన్లు ఈ సంవత్సరమే ఉన్నాయి, సొసైటీ ఎలక్షన్లు ఈ సంవత్సరమే ఉన్నాయి, జిల్లా పరిషత్ ఎన్నికలు కూడా ఇదే సంవత్సరం ఉన్నాయి. మనందరం కథనోత్సాహంతో, కొత్త ఉత్సాహంతో, ఏదో జరిగిపోయిందనే బాధ అవసరం లేదు, అధికారంలో లేము, అది కూడా స్వల్ప తేడాతో కోల్పోయినాం, 1.85% తేడాతోనే అధికారాన్ని కోల్పోయినాం. కానీ హైదరాబాద్ లో మాత్రం ఎక్కడ చూసినా కార్పొరేటర్లైనా ఎమ్మెల్యేలైనా అందరూ మనవాళ్లే ఉన్నారు. రేపు ఎంపీ కూడా మల్కాజ్గిరిలో మనవాళ్లే గెలవాలా, నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మొన్న లాస్ట్ టైం రాజశేఖర రెడ్డి గారు పోటీ చేసినారు ఎంపీగా, 2019 రాజశేఖర రెడ్డి పోటీ చేస్తే స్వల్ప తేడాతో, 4-5 వేల ఓట్ల తేడాతోని ఓడిపోయిండు. 30 లక్షల ఓట్లుండే కాన్స్టిట్యున్సీలో 4-5 వేల ఓట్లు మనకొస్తే అయ్యే పోతుండే. కానీ ఆ రోజు కొంత అలసత్వం, అన్ని మనమే గెలిచినాం కదా ఏముందిలే అని కొద్దిగా లైట్ గా తీసుకున్నాం. ఈసారి అట్లా కాకుండా గట్టిగా కొట్లాడదాం. ఈసారి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడే సోదరుడు చెప్పినట్టు
అక్కడ మల్కాజ్గిరి పార్లమెంట్ గొంతు ఢిల్లీలో వినవడాలంటే కాంగ్రెస్ లతో బీజేపీలతో కాదు. ఏం చెప్పి గెలిచిండు రేవంత్ రెడ్డి లాస్ట్ టైం? ప్రశ్నించే గొంతు ఉండాలన్నాడు. ఏం ప్రశ్నించిండు? మల్కాజ్గిరిలో ఆరో బిల్లు లేకపోతే ప్రశ్నించిండా? కంటోన్మెంట్ లో రక్షణ భూములు ఇవ్వకపోతే ప్రశ్నించిండా? మల్కాజ్గిరి పార్లమెంట్ లో కనీసం వరదలు వస్తే నాగోల్లో ఇంకా ఇక్కడ ఆనంద్ బాగులో కనీసం ఎందుకు ఇయ్యలే రూపాయి మోడీ గారు అని ప్రశ్నించిండా? ఎవరని ప్రశ్నించిండు? ఎక్కడ ప్రశ్నించిండు? అందుకే నేను అనేది ఎన్నటికైనా కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు వాళ్ళ గొంతెల్లది. ఢిల్లీలో మాట్లాడాలంటే దమ్ముండదు. ఎందుకంటే అవతల రాహుల్ గాంధీ, ఇవతల మోడీ ఉంటే వాళ్ళని చూస్తే నోట్లకెళ్లి మాట రాదు. అందుకే ఢిల్లీలో పార్లమెంట్ లో మళ్ళీ గర్జించాలంటే ఈ గులాబీ జెండానే గర్జించగలుగుతా తప్ప మిగతా వాళ్ళ వల్ల కాదు. ఎందుకంటే మనకు బాసులు ఇక్కడున్నారు, వాళ్ళ బాసులేమో ఢిల్లీలో గుజరాత్ లో ఉన్నారు. అందుకే నేను మిమ్మల్ని ప్రార్థించేది ఢిల్లీలో కూడా మన గొంతు ఉండాలి. ఢిల్లీలో కూడా గులాబీ జెండా ఎగిరితేనే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించే, తెలంగాణ అస్తిత్వాన్ని పరిరక్షించే ఒక గులాబీ పతాకం అక్కడ ఎగిరితేనే మన ఎంపీలు పార్లమెంట్ లో ఉంటేనే మన రాష్ట్రానికి లాభం అవుతుంది, మనందరికి మన ప్రజలకు లాభం అవుతుంది. దయచేసి రానున్న రోజుల్లో ఏప్రిల్లో ఎన్నికలు జరుగుతాయని చెప్తా ఉన్నారు మల్కాజ్గిరికి. మరి మల్కాజ్గిరి పార్లమెంట్ మీద ఎవరు అభ్యర్థిగా వచ్చినా కేసీఆర్ గారు ఎవరికి అవకాశం ఇచ్చినా అందరం ఎట్లయితే రాజశేఖర్ కోసం కష్టపడ్డామో అదే పద్ధతుల్లో మనమే అభ్యర్థి అన్నట్టుగా కలిసికట్టుగా కష్టపడదాం, కదం దొక్కుదాం. ఒక పార్లమెంట్ అభ్యర్థి ఇంటింటికి పోలేడు, అసెంబ్లీ అభ్యర్థి అన్నా ప్రతి డివిజన్ కి రాగలుగుతాడు, కానీ పార్లమెంట్ అభ్యర్థి ప్రతి డివిజన్ కి, ప్రతి గల్లీకి, ప్రతి కాలనీకి, ప్రతి బస్తీకి రాలేడు. అందుకే మనమే భుజానేసుకోవాలి జెండాను, మనమే భుజానేసుకోవాలి బాధ్యతను. మీ కష్టాల్లో మేము తోడుగా ఉంటాం. ఎన్నికల్లో మీరు కూడా అదే కథనోత్సాహాన్ని ప్రదర్శించి ప్రతి డివిజన్ లో మొన్నట్లయితే 50,000 ఓట్ల మెజారిటీ మల్కాజ్గిరిలో శాసనసభకి ఇచ్చిండ్రో, రేపు పార్లమెంట్ లో అంతకంటే ఒక ఓటు ఎక్కువనే తెచ్చే ప్రయత్నం మీరందరూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ, మరి ఇప్పటికే మీ అందరికి ఆకలైతుంది కాబట్టి ఇంతకంటే ఎక్కువ ఓపికకు పరీక్ష పెట్టకుండా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ.